వెల్కమ్ బ్యాక్. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారం దిశగా వచ్చే నెల 6వ తేదీన అపెక్స్ కౌన్సిల్ కీలక సమావేశం జరగనుంది. కృష్ణా గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లపై ఈ మీటింగ్ లో చర్చిస్తారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని ఎత్తిపోసేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇలాంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. రెండు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రి, అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ అయిన గజేంద్ర షెకావత్ సమక్షంలోనే వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆగస్టు 5వ తేదీనే ఈ సమావేశం జరగాల్సి ఉన్న కొన్ని కారణాలతో అది 20కి వాయిదా పడింది. ఆ తర్వాత గజేంద్ర షెకావత్ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో మీటింగ్ రద్దయింది. మళ్లీ ఇప్పటికి ఇది షెడ్యూల్ అయింది. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టుల విషయంపైనే రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో సామరస్యంగా వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నీటి వాటాలు తేలాల్సి ఉన్నా 6 ఏళ్లుగా చిక్కుముళ్లు వీడటం లేదు. పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్న 80 టీఎంసీల విషయంపై ఈ భేటీలో చర్చిస్తారు. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు వాడుతున్నందున బచావత్ అవార్డ్ ప్రకారం ఆ మేరకు కృష్ణానది నీటిలో తమకు వాటా ఉంటుందనేది తెలంగాణ వాదన. దాని ప్రకారం పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు తెస్తున్నారు కాబట్టి నాగార్జున సాగర్ లో 45 టీఎంసీలు తాము వాడుకునేందుకు అవకాశం ఉందని చెబుతోంది. ఇప్పటికే ఈ అంశం కేఆర్ఎంబీ ముందు కూడా చర్చలు జరిగాయి. ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్లో ఇలాంటివే కీలకం కానున్నాయి. అలాగే రాయలసీమ ఎత్తిపోతలపై కూడా తెలంగాణ ప్రధానంగా అభ్యంతరం తెలుపుతూ కౌన్సిల్ సమావేశంలో వాదనలు వినిపించనుంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో తమకు అన్యాయం జరుగుతుందంటున్నాయి. తెలంగాణ వాదనల పట్ల ఏపీ విభేదిస్తోంది. అయితే ఇదేమీ కొత్త ప్రాజెక్ట్ కాదనేది ఏపీ వాదన. పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల విషయంపై తెలంగాణ తీరును ఆక్షేపిస్తూ ఏపీ ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ తెలంగాణ ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టొద్దని ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నవన్నీ పాత ప్రాజెక్టులేనని, వాటి పనులే జరుగుతున్నాయని రెండు రాష్ట్రాలు కేంద్రానికి చెబుతున్నాయి. పలు సందర్భాల్లో కేంద్రం డీపీఆర్లు కోరినా వాటిని స్పందించలేదు. ప్రాజెక్టుల విషయంలో ఎవరికి వారు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనే వాదనను కౌన్సిల్ ముందు వినిపిస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014లోనే అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైనా ఇంతవరకు ఒక్క సమావేశం మాత్రమే జరిగింది. ఈసారి ఇద్దరు సీఎంలతో మాట్లాడనున్న కౌన్సిల్ చైర్మన్ గజేంద్ర షెకావత్ వీలైనంత త్వరగా వివాదాలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి బోర్డు కార్యాలయం హైదరాబాద్ లో, కృష్ణా బోర్డు కార్యాలయం విజయవాడలో ఉండాలి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా అపెక్స్ కౌన్సిల్ భేటీలో చర్చిస్తారు.